మగాళ్లు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రుణమాఫీ చేస్తాను, రెండు రోజుల్లో 7వ తేదీ వస్తాను, 9వ తేదీ చేస్తాను. మళ్ళీ సంవత్సరం పూర్తయి 7వ తేదీ వస్తుంది. సంవత్సరం పూర్తయి సోనియా గాంధీ జన్మదినం, ఇంకో జన్మదినం కూడా వస్తుంది. ఇంతవరకు కూడా రైతుల రుణమాఫీ పూర్తి కాలేదు. ఎన్నికలప్పుడు ఏదైనా హామీలు ఇస్తాము, ప్రజలను మభ్యపెడతాము, అమాయకులైనటువంటి ప్రజలకు ఆశ చూపుతాము, ఓట్లేసిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతాము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తాం. ఏ ప్రభుత్వానికైనా మీరు 100 రోజుల్లో అమలు చేస్తానటువంటి 6 గ్యారంటీలు కానీ, సుమారు 340 రోజులు పూర్తవుతుంది, 340 రోజులు పూర్తవుతుంది. 100 రోజులు ఎక్కడ, 340 రోజులు ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మీరు హామీలు ఇచ్చేటప్పుడు ప్రజలు కేరింతలు కొట్టేసే విధంగా ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు తెలవరాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మరి ఈరోజు ఎందుకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు, మహిళలకు ఇస్తానటువంటి మహాలక్ష్మి పథకం ఏమైపోయింది, 2500 రూపాయలు ప్రతి నెల ఎందుకు ఇవ్వడం లేదు, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకు స్కూటీ ఎక్కడ పోయింది, ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఏమైపోయింది, తులం బంగారం ఏమైపోయింది, విద్యా భరోసా కార్డు ఎక్కడ పోయింది, 5 లక్షలు ప్రతి విద్యార్థికి అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సహకారం అందిస్తామన్నారు కదా. ఈరోజు సుమారు 10 పంటలకు బోనస్ ఇస్తామన్నారు కదా, 10 పంటలకు. రైతు భరోసా ఎక్కడ పోయింది? ఒక్క రైతుకైనా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో రైతు భరోసా ఇచ్చారా? ఎకరానికి 15,000 ఇస్తామన్నారు కదా, కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామన్నారు కదా, రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు కదా, పింఛను 2,000 నుంచి ముఖ్యమంత్రి చెప్పాడు, వీడియో ఉంది. నేను 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తేదీ నాడు 2,000 నుంచి 4,000 మీద ఈ యొక్క పింఛన్ పెంచుతాను. అది వృద్ధాప్య పింఛన్ కానీ, వితంతువుల పింఛన్ కానీ, దివ్యాంగుల పింఛన్ కానీ, లేక గీత కార్మికుల పింఛన్ కానీ, డయాలిసిస్ పేషెంట్ కానీ, ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు, బాజాప్తా మేనిఫెస్టోలో రాశారు. సంవత్సరమైంది, ఒక్క రూపాయి పెంచలేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఒక్క రూపాయి పెంచలేదు పెన్షను, ఒక కొత్త వారికి ఒక పెన్షన్ ఇవ్వాల, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాల. మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా కేసీఆర్లోనే వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు దొందే, మీ రెండు పార్టీలకు తేడా లేదు, మాటలతో కాలం నడుపుతున్నారు, విమర్శలతో దాడులు చేస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ చేయాల్సినటువంటి పనులకు, ఇచ్చినటువంటి హామీలకు ప్రాధాన్యత మీ ఎజెండాలో లేదు. అందుకే ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తాం.